నమస్తే వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్ మీ ఆదిత్య ముందుగా హెడ్ హెడ్లైన్స్ ప్రధాని మోదీని ఎవరూ భయపెట్టలేరు రష్యా అధ్యక్షుడు పుతిన్ నాన్న త్వరలోనే కోలుకుంటారు కవిత రెవెన్యూ విలేజ్ గా ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రాము అక్కంపేట ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు ప్రజా ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు మోదీ వెనకాడరని వ్యాఖ్యానించారు ఇక ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లో బలోపేతమవుతున్న సంబంధాల గురించి పుతిన్ ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు ఇందుకు సంబంధించినటువంటి వీడియోను రష్యా ప్రభుత్వం టెలివిజన్ ఆర్టీ న్యూస్ నెట్టింటా పంచుకుంది ఇక జాతీయ భద్రతా విషయంలో మోదీ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తీరును తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని పుతిన్ పేర్కొన్నారు నిజం చెప్పాలంటే ఒక్కసారి నేను కూడా మోదీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలు చూసి ఆశ్చర్యపోతామంటూ అని పేర్కొచ్చారు ఇక జాతి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ మోదీని ఎవరూ బలవంత పెట్టలేరని బెదిలించలేరని ఆయనపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయని మాత్రం నాకు తెలుసు ఇక అని పుతిన్ పేర్కొన్నారు కాగా గత నెలలో వచ్చు జీ ట్వంటీ సమ్మిట్ లో కూడా పుతిన్ మోదీని పొగడ్తలతోనూ ముంచెత్తారు బిఆర్ఎస్ అధినేత మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అర్ధరాత్రి గాయపడిన సంగతి తెలిసిందే ఇక ఫామ్ హౌస్ లోని బాత్రూంలో ఆయన కాలు జారి పడ్డారు ఈ ప్రమాదంలో ఆయన తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది ఇక ప్రస్తుతం ఆయన సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె మార్తె ఎమ్మెల్సీ కవిత ట్వీట్ గా స్పందిస్తూ కేసీఆర్ గారికి స్వల్ప గాయమైందని ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు ఇక అందరి ప్రార్థనలు ఆకాంక్షలతో నాన్న త్వరలోనే కోలుకుంటారని చెప్పారు మీ అభిమానానికి ధన్యవాదాలని ట్వీట్ చేశారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైనటువంటి హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటను రాష్ట ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తూ నిన్న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది ఇక ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇక అక్కంపేట ప్రస్తుతం పెద్దాపూర్ రెవెన్యూ గ్రామంలో భాగంగా ఉంది అలాగే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి బి గ్రామంలో అమరవీరుల స్థూపం సమీపంలో స్మృతి వనం అభివృద్ధి సుందరీకరణ కోసం ఎకరం భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసింది ఇక ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన పట్టు తప్పి కాలు జారి పడ్డారు ఇక ప్రస్తుతం ఆయన సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్లు వైద్యులు గుర్తించారు ఈ ఉదయం పదకొండు గంటలకు ఆయన ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తుంది ఇక తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక కేసీఆర్ కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టొచ్చని చెబుతున్నారు డాక్టర్లు మరోవైపు ఆసుపత్రిలో కేటీఆర్ హరీష్ రావు కవిత ఉన్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ కి దశాబ్దాలుగా వీరు అందిస్తున్న సేవలు అసామాన్యం ఇక రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత వీరిద్దరు టీ ట్వంటీలకు దూరమయ్యారు ఇక వీరిద్దరి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం లభిస్తూ జట్టులో కథం తొక్కుతున్నటువంటి యువ ఆటగాళ్లు అపురూప విజయాలు అందిస్తూ ఉన్నారు ఇక నీరుడు న్యూజిలాండ్ లో జరిగినటువంటి మూడు మ్యాచ్ల సిరీస్ ను చేజెక్కించుకున్నారు ఇక ఆసియా క్రీడల్లో భారత యువ జట్టు స్వర్ణం గెలుచుకుంది తాజాగా ఆస్ట్రేలియాను నాలుగు ఒకటితో ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది ఇక వచ్చే ఏడాది అమెరికా వెస్టిండీలతో జరిగినటువంటి టీవంటీ ప్రపంచ కప్ లో కోహ్లీ రోహిత్ శర్మ తప్పకుండా ఆడతారు ఇందులో ఎలాంటి సందేహమూ లేదు అయితే రెండు వేల ఇరవై రెండు ప్రపంచ కప్ తర్వాత భారత జట్టులోకి దాదాపుగా డజన మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు ఇక వీరిలో రుతురాజ్ గైక్వాడ్ శుభమున్ గిల్ యశస్వి జైస్వాల్ ఇషాన్ కిషాన్ రింకు సింగ్ తిలక్ వర్మ తదితరులు ఉన్నారు వీరందరూ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు అంతేకాదు వీరి వయసు కూడా ఇరవై ఆరేళ్లు లోపే ఉంటుందని వెల్లడించారు కెనడాలోనే జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విదేశీ విద్యార్థుల నిబంధనలు మరింత కఠినాంతరం చేసింది కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధనల కింద విదేశీ విద్యార్థులు కనీసం పదిహేను పాయింట్ నూట ఎనభై ఒక్క డాలర్లు సిద్ధం చేసుకోవాలని తేల్చి చెప్పింది విద్యార్థుల ట్యూషన్ ప్రయాణాల ఖర్చులకు ఇది అదనమని వివరించింది గతంలో ఈ మొత్తం ఏడు పాయింట్ మూడు వందల యాభై ఏడు డాలర్లు ఉండేది రెండు వేలలో చివరి సారిగా ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధనలు మార్పులు చేశారు ఇక కాలం గడిచే కొద్దీ కెనడాలో జీవన వ్యయాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం తన ప్రకటనలోనూ పేర్కొంది ఈ మేరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధనలు మార్పులు లేకపోవడంతో కెనడాకు వచ్చే విదేశీ విద్యార్థులు తమ వద్ద ఉన్నటువంటి నిధులు సరిపోగా ఇబ్బందులు పడుతున్నారని వివరించింది కెనడాలోని విదేశీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే తమ ఉద్దేశమని చెప్పింది ఇక విదేశీ విద్యార్థులను ఆహ్వానించడంతో పాటు వారికి ఇబ్బందులు లేకుండా చూడడం కూడా తమ వైపు బాధ్యత అని తెలిపింది ఇకపై ఏటా కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధనలతో అప్పటి ఖర్చుల మేరకు మార్పులు చేస్తామని పేర్కొంది వచ్చే ఏడాది సెమిస్టర్ కు మునుపు వీసాలు జారీని తగ్గించడంతో పాటు ఇతర చర్యలు చేపట్టబోతున్నట్టు పేర్కొంది తద్వారా కెనడా యూనివర్సిటీలు తమ వద్ద చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించగలమని తెలియజేసింది తెలంగాణ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అప్పుడే తన మార్క్ ఏమిటో చూపించుకున్నారు ఇక ఈ రోజు ఉదయం పది గంటలకు జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇతర మంత్రులు పాల్గొననున్నారు ఇక ప్రజా దర్బార్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే మీడియాతో రేవంత్ మాట్లాడుతూ ప్రగతి భవన్ ను సచివాలయం అందరికీ అందుబాటులో తీసుకొస్తామని ఆయన ప్రకటించారు ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు చెప్పిన విధంగానే ఆయన ఈ రోజు దర్బార్ నిర్వహించనున్నారు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు సవాలు చేస్తూ దాఖలైనటువంటి పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు డిసెంబర్ పదకొండున తీర్పు వెలువరించనుంది చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సంజీవ్ ఖన్నా బిఆర్ గవాయ సూర్యకాంత్లతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మస్థానం తీర్పు వెలువరిస్తోంది ఇక సెప్టెంబర్లో ఈ పిటిషన్లపై విచారణ ముగిడంతో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసినటువంటి విషయం తెలిసిందే ఇక మొత్తం పదహారు రోజుల పాటు ఆర్టికల్ మూడు వందల డెబ్బైకి రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సాలిసిటర్ జనరల్ తుషారా మెహతర్ సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే రాకేష్ దివ్వేది వి గిరి జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గం అసెంబ్లీ రద్దు తర్వాత ఆర్టికల్ మూడు వందల మారిందని పిటిషన్ల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు రాజ్యాంగ సభలకు అవకాశం కల్పించే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ద్వారా ఆర్టికల్ మూడు వందల ని రద్దు చేయలేమని స్పష్టం చేశారు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అధికారులను ఆదేశించారు ఇక కేబినెట్ సమావేశంలో విద్యుత్ పరిస్థితిపై విస్తృతంగా చర్చ జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తీసుకునే అవకాశం ఉందా అని రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు ఇక శుక్రవారం జరిగినటువంటి సమీక్షకు సీఎండిని కూడా పిలవాలని ఆదేశించారు ఆమోదించవద్దని అన్నారు ఇక ఆరు గ్యారెంటీలపై కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు ప్రజల ఆకాంక్షల మేరకు అధికారులు పనితీరు ఉండాలని సూచించారు ఇక అధికారులు సమర్థవంతంగా పనిచేయకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ప్రభుత్వంలో విలీనానికి ముందున్నటువంటి విద్యార్హతల ప్రకారం పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లోనూ పేర్కొంది అన్ని విభాగాల్లో వివిధ కేడర్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ చేయగా తాజాగా కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది వీరికి ప్రభుత్వంలో విలీనం తర్వాత ఇతర శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిరిగా పదోన్నతులు కల్పించడానికి ఇబ్బందులు వచ్చాయని గతంలో తక్కువ విద్యార్హత తలతోనే డ్రైవర్ మెకానిక్ వంటి అనేక పోస్టులు ఆర్టీసీ ఉద్యోగాలు పొందారని ఇప్పుడు పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వ నిబంధనలు ఆటంకంగా మారాయి దీంతో విలీనానికి ముందున్న పాత విద్యార్హతల ప్రకారమే కల్పించేలా సర్కారు ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి వై శ్రీనివాసరావు ప్రతిజ్ఞతలు తెలియజేశారు హీరో నితిన్ తన కెరియర్ లో హిట్ల కంటే పాపులే ఎక్కువగా చూశారు కారణం ఎక్కువగా రొటీన్ సినిమాలు చేయడమే అలానే ప్రయోగాత్మకంగా చేసిన సినిమాలన్నీ ఆడేశాయా అంటే అది కూడా జరగలేదు కాకపోతే ఆయన కొత్తగా చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలించాయి ఇక రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు అంటే సుమారు ఆరేళ్లలో నితిన్ ఒక్క హిట్ కొట్టలేదు ఈ ఆరేళ్లలో ఆయన సినిమాలు చేస్తే అన్ని డిజాస్టర్లు అయ్యాయి ఇక రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి ఇష్క సినిమాతో నితిన్ కు బ్రేక్ ఇచ్చింది ఈ సినిమాలో మళ్ళీ నితిన్ కెరియర్ గాడిలో పడింది ఇక అక్కడి నుంచి నితిన్ సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఈ నెల పదిహేడున యువకలం విశాఖలో ముగియనుంది తూర్పుగోదావరి తర్వాత విశాఖ జిల్లాలోకి అడుగు పెడుతుంది ఈ క్రమంలో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు చింతకాల అయ్యన్న పాత్రుడు పేరుతో కొన్ని ట్వీట్లు వైరల్ అవుతూ ఉన్నాయి లోకేష్ పాదయాత్రకు సహకరించిన అంటూ అయ్యన్న వ్యాఖ్యలు చేసినట్లు కొందరు టీడీపీ కార్యకర్తల పేరుతో ట్వీట్లు వైరల్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో టీడీపీ స్పందించింది అవన్నీ ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు ఇక వైసీపీ అధికారికంగా చేయిస్తున్నటువంటి ఫేక్ పోస్టులు ఇవన్నీ అని ఈసారి టీడీపీ సీనియర్ కార్యకర్తలారా వైసీపీ ఫేక్ పోస్టులు నమ్మకండి అంటూ టీడీపీ ట్వీట్ చేసింది విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు గతంలో కూడా కూడా పేరుతో కొన్ని ఫేక్ ప్రెస్ అవుతున్న సంగతి తెలిసిందే విశాఖపట్నంలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ వేదికగా జరిగినటువంటి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి పదవి మీద పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీలో టీడీపీ వెనుక తాను నడవడం లేదన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నానని పేర్కొన్నారు అధికారం కోసం తాను ఓట్లు అడగడం లేదని జనసేనాని మార్పు కోసం తమను ఆశీర్వదించాలని కోరారు ఇక రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీకి మద్దతిచ్చినట్లు పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు ఇక దురదృష్ట శాతం రెండు వేల పంతొమ్మిదిలో కుదరలేదన్న జనసేనాని రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ భవిష్యత్తు కోసమే మరోసారి కలిసినట్లు చెప్పారు ఇక మరోవైపు ఈ సందర్భంగానే సీఎం పోస్టు గురించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక జనసేన నిలబడి స్థానాల్లో గెలిచి మద్దతిచ్చిన స్థానాల్లో అభ్యర్థులు గెలిస్తే జనసేన బలం ఏంటో అందరికీ తెలుస్తుందని పవన్ ఇప్పుడు సీఎం పదవిని అడగగలమని కార్యకర్తలతో చెప్పిన పవన్ ముఖ్యమంత్రి పదవి గురించి చంద్రబాబు తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ఇక జీవితంలో ఇప్పటికే ఎన్నో ఓటములు ఎదుర్కొన్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇక తాను బతికి ఉన్నంత వరకు జనసేన పార్టీ మరో పార్టీలో విలీనం చేయనని స్పష్టం చేశారు ప్రజారాజ్యంలో జనసేన మారబోతుందన్న జనసేనాని మీ అభిమానం ఓట్లుగా మారాలని కార్యకర్తలను కోరుకున్నారు ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం